1111 నెంబర్ మీకు రెగ్యులర్ గా కనిపిస్తుందా? ఎందుకు ఇన్నిసార్లు ఈ నెంబర్ కనిపిస్తుంది అని అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారా? 1111 నెంబర్ ద్వారా విశ్వం మీకు ఇస్తున్న రహస్య సందేశం ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు 1111 ఎందుకు కనిపిస్తుంది అనేది పూర్తి క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మేరీ. ఐఎమ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 1111 నెంబర్కు ఉన్న పవర్ ఏంటి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి 1111 నెంబర్ అసలు ఎందుకు కనిపిస్తుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా అప్లై చేయాలి, మనకి మేనిఫెస్ట్ చేసే ప్రతి డ్రీము ఎలా వాస్తవ రూపంలోకి తెచ్చుకోవాలి అనే దాని మీద ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. యూనివర్స్ మీరు ఆలోచిస్తున్న ఆలోచనల్ని వ్యక్తపరుస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. 1111 ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళకి జరగబోయే అద్భుతాలు అనేవి ఇవే. మీరు కోరుకుంటున్న కోరికని, మీ డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి విశ్వం ప్రతిదీ మీకు చేస్తుంది. దేవదూతల సహాయంతో అది మీకు చేస్తున్న సహాయాన్ని మీరు స్వీకరించడానికి ఈ 1111 కనిపించేటప్పుడు సిద్ధంగా ఉండండి అని ఈ నెంబర్ ద్వారా మీకు ఒక సంకేతాన్ని విశ్వం అందిస్తుంది. మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో, మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి చాలా చక్కగా ఈ విశ్వంలో సింక్రోనైజ్ అనేవి అవుతున్నాయని మీకు తెలియజేయడానికి ఈ ఏంజల్ నెంబర్ బలమైన, శక్తివంతమైన ఒక కమ్యూనికేషన్గా మీకు సంకేతాన్ని ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కొన్ని రోజుల్లో మీరు మేనిఫెస్ట్ చేస్తున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీ లవ్ విషయమైనా, హెల్త్ అయినా, మనీ అయినా, ఏదైనా కూడా మీరు హై వైబ్రేషన్కి వెళ్తారు అని, మీరు కోరుకుంటున్న కోరిక మేనిఫెస్ట్ అవుతుంది అని, ఈ విశ్వంలో మీ పని మొదలైంది అని, అది ఖచ్చితంగా పూర్తవుతుంది అని ఈ 1111 నెంబర్ని ఒక సంకేతంగా విశ్వం మీకు చూపించడం జరుగుతుంది. ఈ నెంబర్ మీరు ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వి తర్వాత విశ్వం తో కనెక్ట్ అవుతారో అప్పటి నుండి సింక్రోనైజేషన్ అనేది స్టార్ట్ అవ్వి మీరు ఏవైతే డ్రీమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారో, పర్ఫెక్ట్ గా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో, అవన్నీ మీ జీవితంలో వాస్తవ రూపంలోకి వచ్చే టైం స్టార్ట్ అవుతుంది అని ఈ 1111 అనేది మీకు సంకేతంగా చూపిస్తూ ఉంటుంది. మీలో ఉన్న అన్ని ప్రతికూలతల్ని బ్రేక్ చేస్తూ మీ జీవితం అద్భుతమైన బ్లెస్సింగ్స్తో నిండుతుంది అని మీరు ఈ సమయంలో ఖచ్చితంగా నమ్మాలి. మీరు ఎంత ఎక్కువ నమ్మితే అంత ఎక్కువగా ఏ విధంగా మీ జీవితం మారబోతుందో జరిగే అద్భుతాన్ని మీరు గమనించగలుగుతారు. ఈ 1111 నెంబర్ కనిపించడం స్టార్ట్ అవ్వింది అంటే మీరు ఇంకా అర్థం చేసేసుకోవాలి విశ్వం మీకు సంకేతాన్ని అందిస్తుంది అని. ఈ 1111 నెంబర్ కొంతమందికి అయితే రెగ్యులర్గా వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. అలా ఈ 1111 నెంబర్ ఎవరినైనా రెగ్యులర్గా వెంటాడుతూ ఉంది, ప్రతిసారి ప్రతి చోట కనిపిస్తూ ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి. మీ జీవితంలోకి కొత్త మార్గాన్ని, కొత్త ఎనర్జీని, కొత్త రిలేషన్స్ని, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త అవకాశాలని తీసుకోవడానికి మీరు రెడీగా మీ మైండ్ని అలర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో, దేన్నైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, మనీ అయినా, రిలేషన్స్ అయినా, హెల్త్ అయినా, ఇంకేదైనా మీరు మేనిఫెస్ట్ చేసేది ఏదైనా, ఆల్రెడీ అది మీదే. దానిని ఎవరూ ఆపలేరు. మీరు దానికోసం ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ని, వర్రీని తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఈ 1111 నెంబర్ మీకు కంటిన్యూస్గా కనిపిస్తూనే చెప్తూ ఉంటుంది. వెంటనే మీరు అలర్ట్ అవ్వి జస్ట్ ప్రెజెంట్ మీరున్న సిచ్యువేషన్ ని ఫోకస్ చేసి ప్రశాంతంగా ఉంటూ ఎంజాయ్ చేయాలి మీ లైఫ్ ని. అంటే గుడ్ ఫీలింగ్స్ తో మిమ్మల్ని మీరు ఒక మెరుపులాగా మార్చుకుని హై వైబ్రేషన్ లో మీరు ఉండాలి అని చెప్పి ఈ ఏంజల్స్ నెంబర్ ద్వారా విశ్వం మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్ ప్రతిసారి కూడా మీకు వదలకుండా కనిపించే వాళ్ళైతే మీ జీవితంలో మీరు గొప్ప బ్లెస్సింగ్ పొందుతున్నారు అని అయితే డిసైడ్ అయిపోండి. మీరు కోరుకునేది వాస్తవ రూపంలోకి రావడానికి దాని వర్క్ అనేది యూనివర్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని మీకు తెలియజేయడం కోసమే ఈ 1111 నెంబర్ సంకేతం అనేది కనిపించడం జరుగుతుంది. ఈ నెంబర్ మీకు కనిపిస్తున్నప్పుడు మీ లైఫ్లో ప్రతిదీ కూడా మారబోతుంది అని అర్థం. సడన్గా పరిస్థితులు
పరిస్థితులన్నీ మీకు ఫేవర్గా మారడం మొదలవుతాయి. మిరాకిల్స్ అనేవి మీ లైఫ్లో చాలా జరుగుతాయి. ఈ 1111 నెంబర్ అనేది విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వి మీ ఆలోచనల మీద ఫోకస్ చేసిన తర్వాతే ఇది కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే మీ రిలేషన్స్లో కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కానీ మీరు లైఫ్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్నీ కూడా ఒక కొత్త రూపాన్ని సొంతం చేసుకుంటున్నాయని ఈ నెంబర్ కనిపించడానికి గల సంకేతం అర్థం. మీ సొంత జీవితాన్ని సృష్టించడానికి ఈ సమయంలో మీరు సానుకూల మార్గంలో ఆలోచించమని విశ్వం ఈ నెంబర్స్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్ సైన్ గా మీకు కనిపిస్తున్నప్పుడు విశ్వం మీ ఆలోచనలు వాస్తవంలోకి అనేది వ్యక్తపరుస్తుంది. మీ జీవితంలో కొత్త ఎనర్జీ అనేది ఎంటర్ అవ్వే సమయంలో గతంలో ఎన్ని తప్పులున్నా గానీ ఆ తప్పుల గురించి మీరు ఆలోచించకూడదు అని, అందరిలాగానే మీ విషయంలో కూడా తప్పులు ఉండొచ్చు కానీ ఆ తప్పుల గురించి మీరు ఆలోచించి మీరు వాటిని గుర్తు చేసుకోకూడదు అనే సంకేతంగా కూడా ఈ 1111 ని యూనివర్స్ చూపించడం జరుగుతుంది. ఈ నెంబర్ కనిపించడం ద్వారా ఏంజల్స్ మీ దృష్టిని కేంద్రీకరించే విధంగా చేసి వాళ్ళు మీకు ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీ ఆలోచనల గురించి జాగ్రత్తగా మీరు ఉండాలి అని. ఎందుకంటే రియాలిటీగా కనబడబోతున్న ఆలోచనలు అనేవి సానుకూలంగా ఉంటే అది మీ జీవితానికి మంచిది అని, సానుకూలంగా ఆలోచించడానికి సానుకూల ధృవీకరణలను పునరావృతం చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించి వాటిని మాత్రమే మీరు మేనిఫెస్ట్ చేస్తూ రియాలిటీలోకి తీసుకుని రావాలి అని, మీ జీవితంలో పాజిటివ్ వైబ్రేషన్ని ఆకర్షించడానికి ఇదే సరైన మార్గం అని, ఇదే సరైన సమయం అని ఈ నెంబర్ కనిపించడం ద్వారా విశ్వం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు ప్రతికూలంగా ఆలోచిస్తే అది కూడా వాస్తవ రూపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు అలర్ట్ గా ఉండి సానుకూలమైన విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ మీరు కోరుకునే డ్రీమ్స్ ని మీరు నమ్మకంతో మేనిఫెస్ట్ చేయాలి. మీ వాస్తవికతను సృష్టించే శక్తి మీలో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ముందుకు సాగే మీ అనుభవాలన్నిటికీ మీ కాన్షియస్ మైండ్ ద్వారా మీరు సృష్టికర్తగా మారాలి. మీ ఆలోచనలన్నీ కూడా వాస్తవ రూపంలోకి వస్తాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఇక్కడ ఈ 1111 నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీ సొంత కథలో మీరే డైరెక్టర్, మీరే నిర్మాత, మీరే నటుడు, మీరే సృష్టికర్త, మొత్తం అన్ని రోల్స్ కూడా మీరే ప్లే చేస్తూ ఉంటారు. అందుకని మీ సొంత జీవితంలో ప్రధాన పాత్రను మీరు పోషిస్తున్నందున మీరు మీ జీవితాన్ని సానుకూల మార్గంలో నడిపించి మీ ఉనికిలో శక్తిహీనంగా కాకుండా శక్తివంతంగా ఉండాలి అని మీరు ప్రతిదాన్ని ఎంచుకుంటూ వెళ్ళాలి. అలాగే మీకు ఏదైనా ప్రేరేపిత ఆలోచన వస్తే ఆ ఆలోచన వైపు మీరు వెనకడుగు వేయకుండా దాని గురించి ఆలోచించి ముందడుగు వేయాలి. ఈ సమయంలో మీకు వచ్చిన ఆలోచన మీద మీరు యాక్షన్ తీసుకున్న వెంటనే ఈ 1111 నెంబర్ మీకు కనిపించడం అనేది ఆగిపోతుంది. మీరు వాస్తవికతలోకి తీసుకురావాల్సిన డ్రీమ్స్ కోసం మేనిఫెస్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు నమ్మి మీరు ఒక అడుగు ముందుకేసే అంత వరకు కూడా ఈ 1111 నెంబర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. వన్స్ మీరు అడుగు ముందుకు వేశారు అంటే ఈ నెంబర్ కనిపించడం అనేది అప్పుడు ఆగిపోతుంది. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీరు ఒక అఫర్మేషన్ చేసుకోండి. నా జీవితంలో నేను కోరుకున్నది వాస్తవ రూపంలోకి రావడానికి నాకు సహకరిస్తున్న ఏంజల్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అనుకోండి. అనుకుని మీరు ఏదైనా నెగిటివ్ థాట్స్ లో ఉంటే వాటి నుండి వెంటనే డైవర్ట్ అవ్వి పాజిటివ్ మీద ఫోకస్ చేసేటట్టు ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్ 1111 నెంబర్ కనిపించడానికి గల కారణం. విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ నెంబర్స్ అనేవి చాలా ఎక్కువ మందికి కనిపించడం స్టార్ట్ అయింది. అందుకనే చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు 1111 మీనింగ్ చెప్పండి అని. సో మీ అందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ 1111 నెంబర్ కనిపించే వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా డౌట్స్ అనేవి క్లియర్ అవ్వాయి అని నేను నమ్ముతున్నాను. మీ డౌట్స్ క్లియర్ అయితే కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. నేను ఈ నెంబర్ లాగానే 1 2 3 4 5 ఈ నెంబర్ కూడా చాలా మంది ఎక్కువగా కనిపిస్తుంది అని మెసేజ్ చేస్తున్నారు. ఎక్కువ మంది 1 2 3 4 5 నెంబర్ మీద వీడియో చేయమని అడిగితే నేను అప్పుడు దాని మీద చేస్తాను. ఒకవేళ ఎవరికి 1 2 3 4 5 నెంబర్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉన్నాయో వాళ్ళ కింద కామెంట్స్ లో నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియో నేను అదే చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బై బై.